చూడండి, ఎంతమంది ఉన్నారో అక్కడ రాశాడు చూడండి. ఆ పేజీ నంబర్ చెప్పొచ్చు, లేదా ఆ మండలం అనువాకం అవి కూడా చెప్పొచ్చు. అక్కడ మీకు 311వ పేజీ శుక్ల యజుర్వేద సంహిత 311వ పేజీలో 33,33,33,333 మంది దేవతలు. ఓకే, ఇంతమంది ఉన్నారు. అయితే వీరందరూ అగ్నిని అర్చింతురు అన్నాడు. వీరందరూ కలిసి అగ్నినే అర్చింతురు, ఆరాధింతురు అన్నాడు. అర్చించుట అంటే ఆరాధించుట, సేవించుట. ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరూ దేవతలు అట. వీళ్ళందరూ కలిసి అగ్ని అనే ఒకనిని ఆరాధిస్తున్నారట. ఎందుకు వీళ్ళందరూ కలిసి అగ్నిని ఆరాధిస్తున్నారు అంటే, వీళ్ళందరికంటే పైన ఉన్నవాడు అగ్ని. దేవునికి స్తోత్రం. అర్థమైందా? వీళ్ళందరూ కలిసి సాష్టాంగ పడవలసిన వాడు, సాగిల పడవలసిన వాడు, సేవించదగినవాడు అగ్ని. ఎందుకంటే ఈ అగ్ని, కొంతమంది అంటారు అది పొయ్యిలో అగ్ని అని. పొయ్యిలో అగ్నికి దేవతలు మొక్కటం ఏంది? హాస్యం కాకపోతే పొయ్యిలో అగ్నికి జీవం ఉందా? ఒక నిర్జీవ వస్తువుని జీవం గల వ్యక్తులు ఆరాధించటం ఏంది? అది పొయ్యిలో అగ్ని కాదు. ఆ అగ్ని ఎవరు అంటే ఒక వ్యక్తి. అదే మాట బైబిల్లో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము చివరి వచనం చూస్తే మీకు అర్థమైద్ది. ఏలయనగా చూడండి, హెబ్రీ పత్రిక 12:29 మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన అగ్ని అట. ఓకే, ఈ అగ్ని పొయ్యిలో అగ్ని కాదు, గ్యాస్ స్టవ్ వెలిగిస్తే వచ్చి లేకపోతే అగ్గి పొలగిస్తే వచ్చి అగ్ని కాదు, ఒక వ్యక్తి అయి ఉన్న అగ్ని. ఏమిటి ఈయన స్పెషల్ అంటే, ఈయన అన్ని నామముల కంటే పైనామం పొందిన అగ్ని అట. ఎందుకు ఈయనకు పైనామం వచ్చిందంటే, పరలోక తండ్రికి శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నందున ఈ అగ్నికి అన్ని నామముల కంటే పైనామం ఇయ్యబడిందట. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడొచ్చు మీరు. 2:9 అందుచేతను, 7వ వచనం నుంచి చదివితే ఇంకొంచెం క్లియర్గా ఉంటుంది. చూడొచ్చు బైబిల్ తొందరగా. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, అదిగదిగో గమనించాలి, పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో, భూమి కింద అంధకార సామ్రాజ్యం లేదా పాతాళం ప్రతి కింది భాగములో ఉన్న వాళ్ళు గాని, ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతివాని మోకాలు యేసు నామమున వంగాల్సిందే. ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు. ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమ కొరకు, యేసుక్రీస్తు ప్రభు అని మనం ఒప్పుకుంటే తండ్రి అయిన దేవునికి మహిమ వచ్చిందట. కాబట్టి ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమ యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. అది లెక్క. ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. ఎందుకు అనుగ్రహించాడు పైనామాన్ని అంటే, ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకునేను. ఈయన దేవునిలో ఒక భాగమై ఉండి, దేవునితో సమానముగా ఉన్నవాడై ఉండి కూడా దానిని లక్ష్య పెట్టక, తండ్రి చిత్తము నెరవేర్చడానికి మానవ జాతిని, దేవునికి దూరస్తులైనటువంటి వ్యక్తులను దేవునితో సమాధానపరచడానికి వారి పాప ఫలమైనటువంటి ప్రాయశ్చిత్తార్థమైన శిక్ష తన మీద వేసుకొని శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడట. ఆయన శిలువ యాగము ద్వారా మానవులు, దూతలు అందరూ దేవునితో తిరిగి సమాధాన పడేటువంటి అవకాశాన్ని ఈయన కలిగించాడట ఈ కుమారుడు. గనుకనే ఈయన ద్వారా పరలోకములో ఉన్నవి కానీ భూలోకములో ఉన్నవి కానీ సమస్తము ఈయన రక్తము చేత సంధి చేసి ఈయన ద్వారా సమాధాన పరుచుకోవాలనేది తండ్రి కోరిక అట, అభీష్టమట. కొలసై పత్రిక 1వ అధ్యాయము
16వ వచనం చూస్తే ఇలా రాసింది, ఎలైనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన యందు సృజించబడెను, సర్వము ఆయనను బట్టి సృజించబడెను, సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి, అది వచనం, ఆయన ద్వారా సమస్తమును, ఆయన ద్వారా, ఎవరి ద్వారా, ఈ అగ్ని ద్వారా, ఎవరి ద్వారా, ఈ సిలువ మరణం పొందినటువంటి విధేయుడి ద్వారా, ఎవరి ద్వారా, దైవ కుమారుడి రక్తము ద్వారా, భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, ఆహా పరలోకంలో కూడా కొన్ని ఉన్నాయన్నమాట సంధి కావాల్సినవి, భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకోవాలనని తండ్రి అభిష్టమాయను. అదండి సంగతి. మరి ఆయన తన రక్తాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు, భూమి మీద మనుషుడిగా పుట్టడానికి ఇష్టపడ్డాడు, దేవునితో ఈక్వల్గా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక దాన్ని వదిలేశాడు, భూమి మీదకి నరరూపిగా వచ్చి ఎంత తగ్గించుకున్నాడంటే అన్ని మరణాల కంటే కూడా శాపగ్రస్తమైన మరణంగా గుర్తించబడింది నాటి దినాలలో సిలువ మరణం. ఆ మరణాన్ని పొందడానికి తను ఇష్టపడ్డాడు. ఇంతగా తండ్రికి విధేయత చూపాడు గనక ఇక ప్రతి నామమునకు పైనామం, అన్ని నామములకు పైనామం ఆయనకు అనుగ్రహించబడింది. ఇప్పుడు ప్రతివాణి నాలుక ప్రభువుని స్తుతించాలి, ప్రతివాణి మోకాలు ఏ నామంలో వంగాలి. ఇక్కడ ప్రతివాణి అన్నకాడ మూడు అడ్రస్సులు చెప్పాడు, అవి పరలోకంలో ఉన్నవైనా భూలోకంలో ఉన్నవైనా భూమి కింద ఉన్నవైనా. అంటే పరలోకంలో ఎవరుంటారండి? దేవదూతలు. అలాగే ఆకాశమండలంలో కూడా దురాత్మ సమూహాలు ఉన్నాయి, భూమి మీద మనుషులు ఉన్నారు, భూమి కింది భాగంలో దూతలు ఉన్నారు, మరి కొంతమంది మనుషుల ఆత్మలు ఉన్నాయి. కాబట్టి అక్కడివైనా ఇక్కడివైనా దీని కింద ఉన్నవైనా అన్ని మోకాళ్ళు కూడా యేసు నామంలో వంగాల్సిందేనట. ఎందుకు? అందరూ కలిసి ఈయననే ఆశ్రయించాలి, ఆరాధించాలి, ఈయనకు లోబడాలి అంటే తండ్రి అయిన దేవుడు ఆ ప్రియకుమారుని త్యాగమును బట్టి ఆయనకి ఇచ్చినటువంటి ఆధిక్యత అది. ఇప్పుడు మనందరం కలిసి మళ్ళీ ఒక్కసారి మరి ప్రధానిగా మోదీకి పట్టం కట్టాం ప్రజలందరూ కలిసి, అలాగే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి పట్టం కట్టాం. మనం ఇచ్చిన అధికారం ఇప్పుడు మనం ఖచ్చితంగా లోబడాల్సిందే. ఆ సంతకానికి పవర్ ఉంది అంతే. నేను లెక్క చేయనంటే కుదరదు, నేను ఒప్పుకోనంటే కుదరదు. అధికారం ఇవ్వబడింది, ఇక సచ్చినట్టు లోబడాల్సిందే అంతే. ఏమైనా అర్థమైందా మీకు? అలాగే దేవుడు తన ప్రియకుమారునికి సర్వాధికారం ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఇక సమస్తము కూడా ఆయనకు లోబడాల్సిందే, అన్నిటిపైన తనకు అధికారము కలదు. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే దురాత్మలు యేసు ప్రభుని మొత్తుకున్నాయి. లూకా సువార్త ఒకసారి చూడండి, 4వ అధ్యాయములో దయ్యాలు ఏమని బతిమలాడుకుంటున్నాయో చూడండి, 33వ వచనం నుంచి కిందికి చదువు, 4:33 కిందికి. ఆ సమాజ మందిరములో పవిత్రమైన దయ్యము పట్టిన దయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడు ఉండెను, వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయవచ్చితివా. ఆగక్కడ, అసలు దయ్యాలు ఏమని అడుగుతున్నాయి తెలుసా? మమ్మును నశింపజేయవచ్చితివా అని అడుగుతున్నాయి. అంటే ఆయన తలుచుకుంటే వాటిని నాశనం చేసే శక్తి కూడా ఆయనకి, అధికారం కూడా ఆయనకి, అది విషయం. అందుకని ఏమని బతికిన అడుగుతున్నాయి? మాతో నీకేమి, మమ్ము నశింపజేయవచ్చితివా, నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసెను. చాలు, ఇక్కడే కాదు, మన లూకా సువార్త 8:26లోను మత్తయి సువార్త 8:28లోను దురాత్మల చేత పీడించబడుతున్నటువంటి వ్యక్తులు, వాళ్ళల్లో ఉన్న దురాత్మలు యేసు యొద్దకు వచ్చి సాగిలపడి యేసుకు నమస్కారము చేసి బ్రతిమలాడుకున్నట్లుగా వ్రాయబడి ఉంది. అంటే దీన్ని బట్టి యేసు ఎలాంటి అధికారం కలిగిన వాడో మనకు అర్థమవుతుంది. ఆయన ఎవరో దయ్యాలకు అర్థమైంది, కానీ మనుషులకు అర్థమయ్యే సావట్లేదు. అది ఇప్పుడు బాధాకరమైన విషయం. దయ్యాలకు అర్థమైంది, నీవు దేవుని పరిశుద్ధుడవు, మరొక చోట దయ్యాలు అంటే దైవ కుమారుడవు. అంటే ఈ దయ్యాలు ఎలుగెత్తి మొత్తుకుంటున్నాయి అన్నమాట.